ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు తిహార్ జైలుకు తరలించారు కేజ్రీవాల్ కు పదిహేను రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో కేజ్రీవాల్ ను అధికారులు తిహార్ జైలుకు తరలించారు జైల్లో చదివేందుకు తనకు మూడు పుస్తకాలు కావాలని కేజ్రీవాల్ కోర్టును కోరినట్లు ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అధికారులు తీహాడ్ జైలుకు తరలించారు ఈడీ కస్టడీ ముగేయడంతో కేజ్రీవాల్ ను రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఈ నెల పదిహేను వరకు కేజ్రీవాల్ ను జుడీషియల్ కస్టడీ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో జైలుకు కేజ్రీవాల్ ను జైలు నెంబర్ టూలో ప్రత్యేక సెల్లో ఉంచనున్నట్లు జైలు అధికారులు వెల్లడించారు మార్చి ఒకటిన కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయగా తొలుత ఏడు రోజులు తర్వాత నాలుగు రోజులు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ ను ప్రశ్నించిన ఈడీ కస్టడీ గడువు ముగుస్తుండగా సోమవారం కోర్టులో హాజరుపరిచింది కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదని దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు తెలిపారు కొన్నాళ్ల తర్వాత కేజ్రీవాల్ ను మళ్లీ కస్టడీకి కోరతామని అప్పటి వరకు జుడీషియల్ కస్టడీ విధించాలని కోరారు ఇందుకు అంగీకరించిన కోర్టు కేజ్రీవాల్ కు ఈ నెల పదిహేను వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది దీంతో కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు తిహాడ్ జైలుకు తరలించారు ఇదే కేసులో గతేడాది అరెస్టైన నేత సంజయ్ సింగ్ తిహాడ్ కారాగారంలోని జైలు నెంబర్ టూలో ఉండగా ఇటీవల జైలు మార్చారు ఇదే కేసులో మరో మనీష్ జైలు జైలు ఉన్నారు మరోవైపు బయట ఆమ్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు తిహాడ్ జైలుకు చేరుకున్న పెద్ద ఎత్తున ఆప్ కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని నిరసన చేశారు నేను కేజ్రీవాల్ అని రాసి ఉన్న టీషర్ట్స్ ధరించి సీఎం కేజ్రీవాల్ కు అనుకూలంగా నినాదాలు చేశారు దీంతో తిహాడ్ జైలు వెలుపల జైలు అధికారులు భద్రతను పటిష్టం చేశారు है कुछ <coughs> मौका <coughs> అటు సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణ సమయంలో కోర్టుకు కొన్ని అభ్యర్థనలు చేశారు జైలులో చదివేందుకు తనకు మూడు పుస్తకాలు కావాలని కేజ్రీవాల్ కోరారు ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది కోర్టుకు అప్లికేషన్ సమర్పించారు రామాయణం భగవద్గీత జర్నలిస్టు నీరజ చౌదరి రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ వంటి పుస్తకాలు జైల్లో అందుబాటులో ఉంచాలని కోరినట్లు ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు అలాగే ఒక బల్ల కుర్చీ మెడిసిన్స్ డైట్ ప్రకారం ఆహారం అందించాలని అడిగారని చెప్పారు ఇప్పటికే ధరిస్తున్న లాకెట్ ను కొనసాగించేందుకు అనుమతించాలని కోరినట్లు చెప్పారు మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో మరో ఇద్దరు మంత్రుల పేర్లు బయటకొచ్చాయి ఈడీ విచారణ సమయంలో సీఎం కేజ్రీవాల్ ఇద్దరు మంత్రుల పేర్లు వెల్లడించినట్టు ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు ఈ కేసులో నిందితుడైన విజయ్ నాయర్ తన మంత్రివర్గంలోని ఇద్దరికి రిపోర్టు చేసేవాడని కేజ్రీవాల్ పేర్కొన్నట్లు కోర్టుకు వివరించారు మంత్రులు అతిశి సౌరభ్ భరద్వాజ్ కు మాత్రమే అతడు నివేదించేవాడని కేజ్రీవాల్ చెప్పినట్లు తెలిపారు వారే నిందితుడు విజయ్ నాయర్ తో మాట్లాడినట్లు చెప్పారని వెల్లడించారు తొలిసారి ఈ కేసులో కోర్టు ఎదుట ఈ ఇద్దరి మంత్రుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి ఆ సమయంలో వారు కోర్టు రూంలోనే ఉన్నారు దీనిపై ఓ మీడియా సంస్థ అతిశీని ప్రశ్నించగా ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు ఈవెంట్స్ కంపెనీ ఓన్లీ మచ్ లౌడర్ సీఈఓ విజయ్ నాయర్ ఢిల్లీ మద్యం కేసులో రెండు వేల ఇరవై రెండులో అరెస్ట్ అయ్యారు నాయర్ ఎప్పటి నుంచో ఆప్తో కలిసి పనిచేస్తున్నారు